ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతున్న సందర్భంలో పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు అని మొదట్లో ప్రచారం చేశారు. అసలు మీరు అడగకుండానే ఎలా ఇస్తామనగానే మళ్ళీ పోయి పర్మిషన్ అడిగారు. పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. పోలీసుల పర్మిషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ జీవో నెంబర్ 1 అమలులో ఉంటే లోకేష్కి ఏమన్నా ప్రాబ్లమా? ఈశ్వర్ గారు, వాల్టి రోజున మీరు అన్నట్టుగా మనం రేపు న్యాయస్థానంలో వెళ్తుంది, కానీ మనం ఇప్పుడు రేపు పొద్దున్నే ఆ ఆంధ్రజ్యోతి ఈనాడు రెండు పచ్చ పేపర్లను చూడాలి. ఎందుకని చెప్పంటే ఇది ఒక్కటి చిన్నగా నేను ఒక విషయం ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఒక ఆయన నేను ఇందాక చెప్పాను చూసారా, ఈ చీకటి జీవో అని ఒక ఆయన ఇటువంటి జీవో ఎప్పుడు లేదని హెడ్డింగ్లు మెయిన్ హెడ్డింగ్లు పెట్టారే, రేపు పొద్దున్న ఈ రెండు పేపర్లు హెడ్డింగ్లు పెట్టి రాస్తారా, లేకపోతే రెండో పేజీలోనో మూడో పేజీలోనో లేకపోతే ఫ్రంట్ పేజీలో ఎక్కడ ఎవరికి కనపడకుండా రాసుకుంటారా? అటువంటి న్యూస్ ఇస్తున్నటువంటి ఈ పేపర్ల దుష్ట చతుష్ట ఎల్లో మీడియాని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం ఉన్నది అని నేను చెప్తున్నాను. తప్పకుండా రాస్తారు, ఒకటి వచ్చి తప్పకుండా రాస్తారు. మొదటి పేజీలో వారి వ్యాఖ్యానాలతో వార్త ఉంటుంది, అలా లేదు అంటే లోపల పేజీల్లో ఎక్కడో కనిపించి కనిపించకుండా ఉంటారు. అంతే, సింపుల్. అదే సార్, నెక్స్ట్ ఇవాళ మేము ఇస్తున్నటువంటి జీవో రేపటి నుంచి ఆపరేషన్ లో ఉంటుంది. అంటే ఇవాళ రోజున మేము ఏం చెప్తున్నాం అంటే, ఆల్రెడీ మనం మీరు ఇందాక అన్నట్టుగా లోకేష్ గారు వాళ్ళు ప్రతిదీ కూడా ఏం చేస్తున్నారంటే సార్, అశాంతి శాంతి భద్రతలను విఘాతం కలిగించాలి అనే పద్ధతిలో వెళ్తున్నారు సార్. నిజానికి లోకేష్ ఎట్టి ఎక్కడా కూడా ఆయన అడగల, పర్మిషన్ అడగల, అసలు పర్మిషన్ అడగకుండానే మాకు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇవాళ రోజున పర్మిషన్స్ ఇప్పుడు ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది పెడదాం. నిన్న చిత్తూరులో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయవద్దు అని చెప్పని చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి దీని ముందు లోకేష్ ఏమంటాడంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లన్నాడు అట్లన్నాడు అంటాడు. అసలు హూ ఇస్ లోకేష్ లోకల్ స్టాండ్ ఏంటి అసలు ఈ లోకేష్ కి? ఆయన ఎమ్మెల్సీ, చంద్రబాబు కొడుకు, అంతకు మించి ఏంటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు 67 మంది అసెంబ్లీకి గెలిపించుకున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడితోటి ఈ లోకేష్ అనేటువంటి ఇతను పోల్చుకోవటం ఏంటో నాకైతే అర్థం కాల. రెండోది, ఇవాళ మీరన్నట్టుగా ఈ లోకేష్ గారికి చెప్పింది ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితులను కూడా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయవద్దు అన్నారు. అది చాలా అవసరం ఇవాళ రోజున. ఎందుకనుకుంటున్నారు? ఎందుకంటే అమరావతిలో కూడా ఆ రోజు పాదయాత్ర కోసం వాళ్ళకి చెప్పింది కూడా ఎటువంటి రెచ్చగొట్టేటువంటి చెయ్యవద్దు, 600 మంది మాత్రమే పాల్గొనండి, మీ ఆధారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మీకు ఐడి కార్డులు అన్ని చెప్పని ఇస్తారు అని ఇన్ని చెప్తే వాళ్ళు ఏం చేసుకున్నారు? తొడలు కొట్టారు, బూతులు తిట్టారు, ఇవన్నీ చేసుకుంటూ రెచ్చగొట్టుకుంటూ పోయారు. అయితే ప్రభుత్వం కానీ ఆ రోజున ఇతర మెయిన్ గా అధికారంలో ఉన్నటువంటి మెయిన్ గానీ ఎటువంటి చర్యలకి పూనుకోకుండా శాంతి భద్రతలను కాపాడుకుంటూ ముందుకెళ్ళారు. మీరు చూశారు, ఒక చోటకి వెళ్లేసరికల్లా అక్కడ ఎప్పుడైతే పోలీసులు వీళ్ళని మీ ఆధార నెంబర్లేవి ఇవన్నీ అడగంగానే వాళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళా మనం పోవచ్చు అని చెప్పని, సరే మళ్ళా కోర్టుకు వెళ్ళారు, కోర్టు 600 మంది వెళ్ళాలంది. దాంతో ఇవాళ ఎక్కడుంది? అమరావతి యాత్ర ఆగిపోయింది. కానీ ఆయన ఎవరో ఒక్కడ మాత్రం వెళ్ళేసి వచ్చేసాడు. మళ్ళా దాని గురించి చంద్రబాబు మాట్లాడా? మాట్లాడలేదు. ఇవాళ ఇదే పరిస్థితిని లోకేష్ కూడా తీసుకురావ. రెచ్చగొట్టద్దు అని అంటే రెచ్చగొట్టే అవకాశం లేకపోతే అందరూ ఆగిపోయారు సార్. ఐడి కార్డులు చూపించండి, మీ ఆధారాలు చూపించండి అంటే అందరూ ఆగిపోయారు సార్. మీరు రూట్ మ్యాప్ ఏదైతే ఇచ్చారో ఆ రూట్లోనే వెళ్ళండి, వంకర టింకరగా వెళ్ళకండి. ఎక్కడ మంత్రి ఉంటాడో, ఎక్కడ ఎమ్మెల్యే ఉంటాడో వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళుతూ ఈ బూతులు మాట్లాడుతూ తొడలు కొడుతూ వచ్చాం వచ్చాం గుడివాడ వచ్చామని పాటలు పాడుతూ ఇవన్నీ చేయకండి అంటే అందరూ పరారైపోయారు. ఒక్కరే మిగిలారు, పాప ఆ ఒక్కరు కూడా కంప్లీట్ చేశారట. ఆ వార్త కూడా ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి సార్, మీరు చూడాల్సింది కుప్పంలో ఇంతకు ముందు మన ఆయన లోకేష్ వెళ్ళినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు ఉండాలి, 48 గంటల్లో నేను బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పనుకుంటూ మాట్లాడాడంటే రెచ్చగొట్టే కనీసం 12 కేసులు ఒక్కో వ్యక్తి మీద. కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. అంటే దీన్ని బట్టి డెఫినెట్ గా లోకేష్ కానివ్వండి, అంటే లోకేష్ దేని మనం పట్టించుకోకర్లేదు సార్. లోకేష్ కూడా రేపు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన అవకాశం ఉన్నది. లోకేష్ ను అర్థం పెట్టుకున్నా తన అధికారంలోకి రావటానికి మామని ఎట్లయితే వెన్నుపోటు పొడిచాడో లోకేష్ ను కూడా అట్లాగే వెన్నుపోటు పొడిచి మధ్యలోనే దాన్ని ఆపేసి. ఏం సార్ మీరు మరీ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు? కొడుకును కూడా వెన్నుపోటు పొడుస్తారా? కొడుకును కూడా వెన్నుపోటు పొడుస్తారా సార్? కొడుక ఆయనకి కొడుకు, మామ, తల్లి, తండ్రి ఇటువంటివి ఏమీ లేదు. కావాల్సింది అధికారం ఒక్కటే. ఆ అధికారం కోసం ఆయన ఏమైనా చేస్తాడు. మళ్ళా చెప్తున్నాను, లోకేష్ పాదయాత్ర పూర్తవుతుందని నమ్మకం నాకు లేదు. అతన్ని ఎక్కడో అక్కడ చిన్నపిల్లాడిని చేసి, ఎందుకంటే అసలు ఎందుకు చేస్తున్నాడండి లోకేష్? లోకేష్ ఎందుకు చేస్తున్నాడు పాదయాత్ర? సీఎం అవదానం చేస్తున్నాడా, లేకపోతే తన పార్టీ సొంత పార్టీ పెట్టుకున్నానని చేస్తున్నాడా? దేనికోసం చేస్తున్నాడు? వాళ్ళ నాన్న మామూలు దగ్గర లాక్కు నుంచి వెన్నుపడి పడిచి తీసుకుని వచ్చినటువంటి పార్టీ అధిపతి అయినటువంటి ఆయన చేయకుండా ఇవాళ రోజున, లేదు ముసలాన్ని అయిపోయాను, లేకపోతే ప్రజలు నన్ను చూడరు, నన్ను నమ్మట్లేదు అనుకుని ఈయన ఏమన్నా పెట్టాడా?
ఈయనేమయ్యో మంగళగిరిలో రేపొద్దున గెలవటం కోసం లేదు, నేను మంగళగిరిలో పోటీ చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పుకోవడం అసలు 4000 కిలోమీటర్లు నడుస్తున్నాడా? దేనికోసం అసలు లోకేష్ పాదయాత్రలు నడుస్తున్నాడు? ఇవాళ ఏదో యువకలం అంటున్నాడు. ఈయన యువకుడా? 40 సంవత్సరాలు వచ్చినటువంటి వాడు యువకుడు ఏంటండి? నాకు అర్థం కాలేదు. 40 సంవత్సరాలు వచ్చినటువంటి యువకుడు ఏంటండి? రెండోది, ఏ దేని మీద చేస్తాడు? ఇచ్చినటువంటి ప్రామిస్ లోనే కదా నిరుద్యోగ వృద్ధి ఉంది, ఉద్యోగాలు ఇస్తున్న బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పని ఉన్నాయి. ఏమి చెయ్యనటువంటి వాళ్ళ నాన్న మొహం చాటేసి ఈయన్ని పంపిస్తున్నాడా? నెంబర్ వన్. నెంబర్ టూ, చివరిగా ఒక్కటే సార్, ఒకటే, కొంచెం ఒక నిమిషం. ఇంకోటి నేనేమని చెప్తానంటే, వాళ్ళ నాన్న చేయలేనటువంటి పనులు మొహం చూపించలేకపోతే ఇతన్ని పెట్టే వాళ్ళ నాన్న ఇతన్ని మధ్యలో ఆపేసి ఈ రచ్చగొట్టే మాటల ద్వారా ఈ రాష్ట్రంలో ఏదో ఒక అశాంతి కలగజేయటేసి వెన్నుపోటు లోకేష్ ను పొడిచి మళ్ళా అతన్ని రాజకీయం లేకుండా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని లోకేష్ భావించాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను ఇవన్నీ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు మీరు అయితే. తండ్రి కొడుకు వెన్నుపోటు, లోకేష్ అడుగుతున్నాడు పోలీస్ పర్మిషన్, ఈయనకి పోలీస్ పర్మిషనా గవర్నమెంట్ పర్మిషనా కాదు సార్, ఈయన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చాడా ఈయనకి అసలు అడుగుతున్నా నేను. ఇవాళ సీనియర్లు జూనియర్లు అని కొట్టుకుంటున్నారు ఆ పార్టీలో, వాళ్ళందరి పర్మిషన్ ఈయనకు ఉందా? అసలు ఈయన ఎంబడ ఎవరన్నా తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారా? అసలు లోకేష్ అంటే హూ ఇస్, వాట్ ఇస్ ద లోకల్ స్టాండ్ ఆఫ్ లోకేష్? రైట్, ఏమీ లేదు. నేను చెప్తున్నా రాష్ట్రంలో అశాంతి చేయటం చంద్రబాబు యొక్క కుట్ర మాత్రమే లోకేష్ యాత్ర. రైట్, ఇది యువకుడం కాదు, అతను యువకుడు కాదు. రైట్.